कन्नूरपल्ली पोलीस स्टेशन परिधिलोनि क्राइम नंबर 183 लो ఈ రోజు 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దొంగ పత్రాలతో భూమి కొనుగోలు చేసి పర్మిషన్ లేకుండా ఒక అక్రమ నిర్మాణాన్ని గడుతున్నటువంటి సందర్భంలో అందరూ అధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరు రెస్పాండ్ కానప్పుడు ఆవేశానికి లోనైనటువంటి కొంతమంది కార్యకర్తలు నాలుగు ఇటుకల్ని తొలగించడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏదో దేశద్రోహం రాజద్రోహం చేసిరని ఉదయం రోడ్ల పక్కన ఎక్కడో టిఫిన్ చేసిన కారు నుంచి పికప్ చేసి రాత్రి 9:30 తర్వాత జడ్జి గారి ఇంటికి తీసుకుపోయి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బేసికల్గా అసైన్మెంట్ ల్యాండ్, ఆ గ్రామంలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి, అసైన్మెంట్ ల్యాండ్. నేను ఈ విషయం ఆర్డీఓ గారి దృష్టికి, ఏసీపీ గజ్వల్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినా రాత్రికి రాత్రి ఏదో ప్రొడ్యూస్ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్ష తీసుకోవాలని ఉక్నూరుపల్లి పోలీసులు చేసినటువంటి పనులకి నిరసనగా ఇప్పటిదాకా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. కార్యకర్త కష్టం వచ్చి తప్పుడు కేసులు బనాయించి దొంగ డాక్యుమెంట్లతోటి లేని నిర్మాణాలు చేస్తున్న సందర్భం లోపల ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుబాటుని పోలీసులు అర్థం చేసుకొని ప్రొసీజరల్ లాక్యునస్ ఏమైనా ఉంటే విచారణ చేసి రేపు సంబంధిత అధికారుల మీద చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత ఈ నిరసనను విత్డ్రా చేసుకుని వెళ్తా ఉన్నాం. ఇల్లీగల్గా పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నటువంటి కార్యకర్తల సెల్ ఫోన్లు, అరెస్టు సందర్భంగా ఇల్లీగల్గా ప్రొసీజర్ ఫాలో కాకుండా చేసినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా జిల్లా పోలీసు యంత్రాంగం కన్సిడర్ చేస్తామని, దోషులు ఎవరైనా శిక్షిస్తామని మాటిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకొని వెళ్తా ఉన్నాం. విల్ వెయిట్, ఆ రకంగానే జరుగుతుందని ఆశపడతాం. తప్పుడు కేసులు పెట్టి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే రీతి లోపల రాత్రికి రాత్రి కార్యకర్తల్ని తీసుకుని వచ్చి అరెస్ట్ చేసేటువంటి పోలీసు అధికారులు అందరికీ కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, మేము ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని కోరుకోవట్లేదు, తప్పుడు పనులు చేయాలని కోరుకోవట్లేదు. ప్రభుత్వమే హైడ్రా పేరిట రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది. అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పనే మా కార్యకర్తలు అసైన్మెంట్ భూములలో ప్రభుత్వ భూములలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే స్పందించాల్సిన తహసీల్దారో పంచాయతీ సెక్రటరీ స్పందించినప్పుడు మా ఊళ్ళపై అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా జరిగిన ఘర్షణకి ఇంత అరాచకంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి హింసించడం అనేది కార్యకర్తల్ని అర్ధరాత్రిలో తీసుకుపోయి రిమాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా నిరసన ఇక్కడ దాకా తెలియజేయడం జరిగింది. గదిలో వచ్చినటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం బాధ్యులపైన సరియైన రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత ఈ నిరసన కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకుంటా ఉన్నాం. మిగతా కేసులన్నింటినీ చట్టప్రకారంగా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.